संपूर्ण गृह हक्कु पदकं आंध्र प्रदेश प्रभुत्वं पेद प्रजल स्थिरास्तिपै सर्व हक्कुलु कलिगिंचे रिजिस्टर पत्रालु अंदजेसे कार्यक्रमं परवाड मंडलं वाडचीपुरपल्लिलो जरिगिंदि। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा अनकापल्ली पार्लमेंटु सभ्युरालु श्रीमति बीवी सत्यवतम्म पाल्गोनि मुंदुगा ज्योति प्रज्वलन चेसि अनंतरं बहिरंग सभलो बीवी सत्यवतम्म मात्लाडुतू महिलल कोसम जगनन्न संपूर्ण गृह हक्कु पदकं प्रवेशपेट्टिनट्टु श्रीमती बीवी सत्यवतम अन्नारु। ई पदकं द्वारा महिललकु आस्तिलो हक्कु लभिंचिनट्लु तेलिपारु। एंदुकंटे इंतकु मुंदु प्रभुत्वालु इच्चे इल्लकु पट्टालु उंडेवि कावु, अवि एवरिकी विक्रयिंचडानिकि उंडेवि कावु, आडपिल्लकु इंदुलो हक्कु उंदनि चेप्पडानिकि उंडेदि कादन्नारु। अंदुके ई रोजुन मीकु इच्चिन प्रभुत्व स्थलानिकि पट्टा इच्चि संपूर्ण गृह हक्कुगा मार्चिन घनत జగనన్నకే దక్కుతుందన్నారు। అనంతరం పెందుర్తి శాసన సభ్యులు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు। ఇంకా జగనన్న చేయూత పథకం ద్వారా మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు వారు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు। జగనన్న ఆడపిల్లలకి సొంత అన్నల మేనమామల చదివిస్తున్నాడన్నారు। మన పెందుర్తి నియోజకవర్గంలో ఈ పథకానికి 20318 అర్హులని తెలిపారు। మీ అప్పు ఉన్నా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ పేరు లేదా మీ భార్య పేరు మీదకి ఇళ్ల పట్టా వచ్చేస్తుందన్నారు। ఒకవైపు నుంచి చంద్రబాబు అలా చేయకండి, నేను వచ్చాక ఇచ్చేస్తాను అంటున్నాడు, మరిన్నేళ్లు పరిపాలించినప్పుడు ఆ బుద్ధేమైంది అని ప్రశ్నించారు। జగనన్న ఏం చేసినా మోకాలడ్డు పెట్టడం తప్ప ఆయన చేసేదేమీ లేదన్నారు। ఆయనకి ఆయన విధానాలకి కాలం చెల్లిపోయిందని విమర్శించారు। అనంతరం ఓటిఎస్ పథకంలో రుణ విముక్తిలైన లబ్ధిదారులకు గృహ ఇంటి యొక్క దస్తావేజులు ఎంపీ చేతుల మీదుగా పంపిణీ చేశారు। అనంతరం పరవాడ ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నాయకులు అభిమానుల మధ్య జరిగాయి। పరవాడ మండల సోషల్ మీడియా ఇన్‌చార్జిగా ఎల్లప్పు ప్రవీణ్ గంగాధర్ను వైఎస్ఆర్సీపీ నాయకులు నియమించారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నంరెడ్డి అజయరాజ్, ఎంపీపీ పైల వెంకట పద్మలక్ష్మి, పరవాడ జెడ్పీటీసీ పైల సన్యాసరాజు, రాష్ట్ర సిఈసి సభ్యులు పైల శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బందం నాగేశ్వరరావు, పెందుర్తి నియోజకవర్గ నాయకులు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు। గత రెండు రోజులు సుమారు 3 పంచాయతీలు చూసుకొని మొదటగా 3వ రోజున వాడచీపురపల్లిలో అడుగుపెట్టి ఈ నియోజకవర్గస్థాయి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం। నియోజకవర్గంలో ఉన్న వార్డుల నుండి నియోజకవర్గంలో ఉన్న మండలాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అభిమానించి మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రజా సంక్షేమ యాత్ర పేరుతో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019లో ఏర్పడిన తర్వాత ఏ ఎమ్మెల్యే గారు కూడా చేపట్టిన విధంగా మన ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి ఒక నాయకుడిగా మనం గ్రామాల్లోకి వెళ్ళాలి, ఒక ఎమ్మెల్యేగా మన ఇళ్లలో ఉండకూడదు, ఒక ఎమ్మెల్యేగా మన కారులో తిరుగుతూ కూర్చోకూడదు, ఒక ఎమ్మెల్యేగా మనం ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఓట్ల కోసం వెళ్ళకూడదు, ఒక ఎమ్మెల్యేగా ఒక నాయకుడిగా ఒక ప్రజల మనిషిగా నేను ప్రజల్లో ఉండాలి, నేను ప్రజలతో మాట్లాడాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజల హృదయాల్లో ఉండాలి, ప్రజల అభిమానం పొందాలి, ప్రజల ఆశీస్సులు పొందాలని ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ప్రతి అన్నకి ప్రతి తమ్ముడికి ప్రతి అవ్వ దగ్గరికి వెళ్దామని ఆలోచన చేసి సుమారు 60 రోజుల ప్రోగ్రాం, ఈ 60 రోజుల్లో కూడా కుటుంబాన్ని వదిలేసి ఇంటిని వదిలేసి ఊరిని వదిలేసి మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రతి వీధికి ప్రతి వార్డుకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటానండి। మన ఎమ్మెల్యే గారు ప్రారంభించిన ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమంలోని ప్రజల యొక్క కష్టాలను వారి యొక్క సమస్యలను తీర్చడానికి అని మీ ముందుకే వచ్చారు, ప్రతి ఇంటి ముందు కూడా వచ్చి వారి యొక్క సమస్య తీర్చుకొని వెంటనే అది అధికారితో చర్చించి మీరు వెంటనే అది అమలు జరిగేటట్టుగా మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారండి। అదే విధంగా
మన జగనన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు జరుగుతున్నాయో లేదో అది ప్రజల్లోకి వెళుతున్నాయో లేదో అన్నింటినీ కూడా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలోని జరగాలని మీ అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగిందండి. అదే భాగంగా ఈ సంపూర్ణ గృహ పథకం కూడా మీ అందరిలో అనుమానాలు కానీ అపోహలు కానీ ఉంటే అవన్నీ కూడా అధికారుల ద్వారా నివృత్తి చేసి ఎమ్మెల్యే గారు వాటిలో అనుమానాలను తొలగించి మీ అందరికీ కూడా సంపూర్ణ గృహ పథకం ద్వారా సొంత ఇళ్లను పట్టాలని అందజేయడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామంలో కార్యక్రమం పెట్టే అంటే తప్పనిసరిగా నేను వస్తాను, అందరినీ కలుసుకుంటానని. మరి ఇక్కడికి రావడం నేను అనుకున్న కంటే మెల్లగా మీ నుంచి లభించిన అపూర్వ స్వాగతానికి నేను ముఖ్యంగా మీ అందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన డైనమిక్ లీడర్ మరి అతి చిన్న వయసులోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదర అభిమానాలను చూడగొని మరి దానికంటే మెల్లగా కూడా మీ అందరి అభిమానాన్ని చూడగొని మరి ఇంతసేపు అనర్గళంగా మాట్లాడే ఆయన చేస్తున్న కార్యక్రమాలు మరి ప్రజా సంక్షేమ యాత్రని వినూత్నంగా మన రాష్ట్రంలో మొట్టమొదటిగా పెద్దతి నియోజకవర్గంలోనే మొదలుపెట్టి మరి 3 రోజుల నుండి కూడా సుమారుగా 5 కోట్ల రూపాయల సంక్షేమ పథకాల్ని ప్రారంభించి మరి ఉత్సాహంగా ఈరోజు 3వ రోజు కార్యక్రమం ఇంచుమించుగా 30 లక్షల రూపాయలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి మన వచ్చినటువంటి డైనమిక్ లీడర్ నా ప్రియతమ సోదరుడు అన్నమరెడ్డి అరుణ్ రాజు గారికి హృదయపూర్వకంగా మీ అందరి చప్పట్ల మధ్య శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. మరి వేదిక మీద ఉన్న నా ప్రియతమ సోదరి ఎంపీపీ గారు మరి ఈరోజు ఆవిడ జన్మదినం మీ అందరూ కూడా ఆవిడకి హృదయపూర్వకంగా ఆశీర్వదించి మరి మండలానికి ఎంతో సేవ చేసి మరి పెద్దతి నియోజకవర్గంలోనే అత్యుత్తమమైన మండలంగా ఆవిడ ఎంపీపీగా మరి మంచి పేరు తెచ్చుకోవాలని ఆవిడకు పుట్టినరోజు శుభాకాంక్షలు శుభాశీస్సులు ఆ దంపతులు ఇద్దరికి కూడా తెలియజేసుకుంటూ మరి సోదరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి వారి సహచరులైనటువంటి మరి పైల శ్రీనివాసరావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రాంతంలో మరి ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలవగలిగిన నాయకులు రాష్ట్ర సిఈసి సభ్యులు మరి డైనమిక్ లీడర్ పైల శ్రీనివాసరావు గారు వారి సతీమణి కూడా మరి ఈ నియోజకవర్గాన్ని ఈ మండలాన్ని అభివృద్ధి చేస్తూ మా శాసనసభ్యులకి అండదండలుగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా మరి కోరుకుంటూ మరి వేదిక మీద ఉన్న పెద్దలు జడ్పీటీసీ రాజు గారు మరి సీనియర్ నాయకులు అత్యంత ఆత్మీయులు మరి మమ్మల్ని ఎంతో సహృదయంగా ఎప్పుడు ఆశీర్వదిస్తున్నటువంటి రామనాయుడు గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎలక్షన్స్ లో మరి అపోజిషన్ లో మరి ఎటువంటి లీడర్స్ ని కూడా మరి ఎదిరించి మంచి విజయాన్ని అందుకున్నటువంటి అప్పల రాజు గారు నిరంతరం కూడా పెందుతి సమస్యల్ని విన్నవిస్తూ వాటి పరిష్కారం కోసం మహాదశలు శ్రమిస్తున్నటువంటి మరి గౌరవ అన్నమరెడ్డి అదీప్ రాజు గారికి ప్రతి అమ్మా తాత ప్రతి యువత ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి నాయకుడు కూడా హృదయపూర్వకంగా ఆశీర్వదించి వయసుకు మించి ఆయన కష్టపడుతున్నారు. ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఆయన ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో చిన్న వయసులో మరి పాదయాత్ర ఆ రోజుల్లోనే పాదయాత్ర చేసి మరి ఈ ప్రాంతంలో మరి ఎంతో మంది సీనియర్ నాయకుల్ని కూడా ఢీకొని వారు ఆయన నాయకత్వ పటిమను నిరూపించుకున్నటువంటి అన్నమరెడ్డి అదీప్ రాజు గారికి ఒక పార్లమెంటు సభ్యురాలిగా నా సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇప్పటికి మళ్ళీ మా పార్లమెంటు నిధులు రిలీజ్ అయినాయి. కరోనా తర్వాత మరి అత్యధిక నిధులు పెందుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం శాంక్షన్ చేస్తానని ఎందుకంటే మీరంతా నా కుటుంబ సభ్యులు ఎంతో ఆత్మీయత కురిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యురాలుగా అవకాశం ఇస్తే కొన్ని ప్రాంతాలకు నేను రాకపోయినా మా ఎమ్మెల్యే గారి మీద మా నాయకుల మీద మా వైఎస్ఆర్ పార్టీ మీద
మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అభిమానంతో మరి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఇవాళ పార్లమెంట్ లో మీ సమస్యల కోసం మాట్లాడే అవకాశాన్ని కల్పించిన మీ అందరి కోసం మా ఎమ్మెల్యే గారి ద్వారా చాలా ఎక్కువ నిధులు ఈ ప్రాంతానికి మరి ఇస్తానని తెలియజేసుకుంటూ మరి సచివాలయంలో మీటింగ్ అయినప్పుడు బస్ కోసం నాకు విన్నవించారు మా నాయకులందరూ. తప్పనిసరిగా మరి వార్చిపురపల్లి చుట్టుపక్కల హ్యాబిట్ విలేజెస్ నుంచి అనకాపురాన్ని కనెక్ట్ చేసే బస్ కోసం తప్పనిసరిగా మరి ఎమ్మెల్యే గారు నేను కూడా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. ఎవరన్నీ మాటలు చెప్పినా మరి వాళ్ళ ముఖ్యమైన కార్యక్రమం ఈ ఓటీఎస్ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం. ఎమ్మెల్యే గారు చాలా చక్కగా అధికారులు ఎమ్మెల్యే గారు మరి మీకు ఆ విషయం గురించి కూలంకషంగా మీకు వివరించారు. ఇవాళ ప్రతి గృహిణి కూడా ప్రతి అక్క చెల్లెమ్మ ప్రతి ఆ అవ్వదాత కూడా ఇవాళ సొంత ఇంటి కళ నెరవేరుస్తుంది. ఇవాళ సొంతంగా ఇల్లు కట్టించుకోవడానికి ఒక పథకం, పాత రోజుల్లో పక్కాయి నుండి దాని మీద ఎటువంటి హక్కు కూడా లేని వారికి ఇవాళ ప్రభుత్వమే ఇంచుమించి. ఇందాక నేను పర్యటన ఇచ్చినప్పుడు కూడా చాలా హ్యాంలెట్స్ లో అక్కడ ఉన్నటువంటి యువకులు అడిగినప్పుడు కూడా చెప్పాను, ఏదైతే ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత ఉన్నారో వారి కోసం డేట్ అనేటువంటిది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 7వ తారీఖున కానీ 8వ తారీఖున కానీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ముచ్చలంపాలెం, నాయుడుపాలెం, వాడిచిప్రపల్లి, తిక్కువానపాలెం ఈ 4 పంచాయతీలకి సంబంధించి అన్ని ఫార్మా కంపెనీస్ తో కూడా ఒక మెగా జాబ్ మేళ అనేటువంటి ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా నిరుద్యోగి యువతియుగులు ఎవరైనా సరే ఆ జాబ్ మేళకి అటెండ్ అయ్యి వాళ్ళు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో మరి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. అంతేకాకుండా 30వ తారీఖున ఫార్మా కంపెనీస్ మీట్ కూడా ఉంది, దానికి గౌరవ ఎంపీ గారిని కూడా ఒకరు ఆహ్వానించడం జరిగింది. దగ్గరుండి ఎవరికి ఏ రకంగా జాబ్ మేళాన్ని ఏర్పాటు చేయాలి అన్ని కూడా ఏర్పాట్లు తీసుకుంటున్నాం. 7వ తారీఖున కానీ 8వ తారీఖున కానీ మరి ఆ జాబ్ మేళా మళ్ళీ మన ప్రాంతంలోనే ఉంటుంది. అందరూ కూడా ఆ రోజు ఆ జాబ్ మేళాకి అందరూ కూడా అటెండ్ అయ్యి మీ అడుగులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాడు. జై హింద్, జై జగన్. సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా మరి సోదరుడు ప్రవీణ్ ఐపీజే గారిని మరి వాళ్ళు నియమిస్తూ మరి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. మరి వాళ్ళకి పొరపాటు ఉన్న సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ప్రవీణ్ ఐపీజే గారిని నిన్ను తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉత్సాహమైన పోస్టింగ్లు ఎన్కౌంటర్లు కౌంటర్లు చేయవలసిందిగా వారిని కోరుతూ ఈ అవకాశం వినియోగించుకుని మరి పార్టీ తరఫున పార్టీని ఇంకా మంచి ఉన్నతకాలకి తీసుకెళ్లాలని చెప్పి వారిని కోరుతూ అభినందిస్తున్నాం. రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజానికానికి కూడా ఏదో రకంగా మేలు చేకూర్చాలి, వాళ్ళకి భయాందోళన అనేటువంటివి లేకుండా వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, వాళ్ళందరికీ మంచి చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు పనిచేస్తుంది అనేటువంటి మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో భాగంగా ఏదైతే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ కింద 1983 నుంచి 2011 వరకు కూడా ఏవైతే హౌసింగ్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందినటువంటి ఇల్లు తాలూకు యజమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా శాశ్వత హక్కు అనేటువంటిది ఆ ఇంటి మీద లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి రుణాన్ని సరిగ్గా వాళ్ళు కట్టలేక ఆ రుణం ఇప్పటికి వడ్డీతో కలిపి సుమారుగా 30,000-40,000 అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఒక ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కనీసం రిజిస్ట్రేషన్ ఆ హౌస్ తాలూకా వాల్యూని చూసుకొని దాని మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కలుపుకున్నా సరే కనీసం 20,000-30,000 అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళకి ఉన్నటువంటి రుణం ఒక 40,000, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక 20,000-30,000 అంటే సుమారుగా 70,000-80,000 రూపాయల వరకు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులు కానీ కడితే తప్ప వాళ్ళకి శాశ్వత అయినటువంటి హక్కు ఆ ఇంటి మీద కలిగేటువంటి పరిస్థితులు లేవు. కానీ అటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలకే వాళ్ళందరికీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద కేవలం 10,000 రూపాయలకే
వాళ్ళకి వాళ్ళ ఇంటి మీద శాశ్వత హక్కు కల్పించేటువంటి విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా చాలా గొప్ప నిర్ణయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఓటీఎస్ కడతాము అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ఓటీఎస్లు కట్టి వాళ్ళ శాశ్వత హక్కు ఒక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పొందేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. ఈ రోజు కూడా మనం చూసాం ఈ ఓటీఎస్ కార్యక్రమం మీద పెట్టినటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చి వారు మద్దతు తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యంగా ఆయన మాట్లాడుతుంటారు, ఎవరు కూడా ఓటీఎస్ కట్టకండి మా ప్రభుత్వం వస్తే మేము ఫ్రీగా చేసేస్తామని చెప్తున్నారు. ఈరోజు ఇందాక కూడా నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటకు కానీ ఆయన చేసేటువంటి పనిని కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా లేవు అనేటువంటి తెలియజేస్తున్నారు. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు అనేటువంటి విధంగా మరి సుమారుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఎందుకు ఈ ఇప్పటి వరకు కూడా మరి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయలేకపోయారు? ఇప్పటి వరకు మీరు చేయలేదు, చేసేటువంటి ప్రభుత్వాన్ని ఏమో మళ్ళీ మీరు విమర్శించేటువంటి కార్యక్రమం వాళ్ళు చాలా దుర్మార్గం. ఇటువంటి ఒక ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది తెలియజేసుకుంటూ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఓటీఎస్ కార్యక్రమం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా శాశ్వత హక్కు కల్పిస్తున్నందుకు మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో సుమారు 20,318 మందికి సంపూర్ణ గృహ హక్కు పత్రాలని అందచేయటం ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు అనుపరాజ్ గారితో పాటు నేను కూడా పాల్గొని ముఖ్యంగా మహిళలకి సొంత ఇంటి కళ అనేది మరి వాళ్ళకి జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా స్త్రీ సంక్షేమం కోసం ఎన్ని రకాల కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నారో మనందరికీ తెలుసు. అందులో భాగంగా మరి సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా మరి స్వయంగా స్థలాన్ని కూడా ఇచ్చి 3 రకాలైన మరి పద్ధతుల ద్వారా వారికి ఇల్లును కూడా కట్టించే కార్యక్రమం మనకు తెలుసు. అది కాకుండా ఈరోజు మరి ఇంతకు ముందు మరి వాళ్ళకి ఇల్లు ఉన్నా కూడా వాటి మీద ఎటువంటి హక్కులు లేని మరి ఇంచుమించు 40 లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా మన పెందుత నియోజకవర్గంలో 20,318 మందికి ఈరోజు సంపూర్ణ పత్రాలు అందించడం అనేది చాలా చాలా అందరి నుంచి ఇప్పుడు అపూర్వ స్పందన వస్తుంది. మరి అందరూ కూడా వారికి ఇప్పుడు వాటి మీద లోన్స్ కానీ ఇవన్నీ తీర్చలేని నిరుపేద కుటుంబాలందరికీ ఈ కార్యక్రమం ఎంతో ఆసరాగా నిలిచిందని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పుడు ఎంతోమందితో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది దీన్ని పక్కదారి పట్టించడానికి రకరకాలుగా అపోహల్ని భ్రమల్ని క్రియేట్ చేయడానికి మరి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా ఎందుకంటే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దానిలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా ముఖ్యంగా ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాళ్ళకి లోన్స్ తీర్చక వాటి మీద ఎటువంటి హక్కులు రాక వారిని వాటి నుంచి మళ్ళీ ఎప్పుడైనా బ్యాంక్ లోన్స్ తీసుకుందామన్న ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ పథకం ద్వారా మరి ముఖ్యంగా 10,000 రూపాయలు వారు చెల్లిస్తే వారికి సంపూర్ణ గృహాలకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మరి రాష్ట్ర ప్రభుత్వం వీరి కోసం చాలా ఎక్కువ ఖర్చు పెడుతుంది. 1,00,000 రూపాయలు వీళ్ళ కోసం వెచ్చించి ఇవన్నీ కూడా చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా ప్రజల నుంచి అపూర్వ స్పందన ముఖ్యమంత్రి గారి పరిపాలన విధానం పట్ల ఆయన అందిస్తున్నటువంటి నవరత్నాల కార్యక్రమం ఇప్పటికీ ఈరోజు కూడా మనకి ముఖ్యమంత్రి గారు మరి 200,00,000 రూపాయలు ఇవాళ ఎవరైతే ఇంతవరకు కూడా పథకాలు చాలామందికి ఇచ్చాము కనీసం అందులో 1% మిగిలిపోయిన వారికి కూడా నవరత్నాల్లో మిల్లు కార్యక్రమాలు అంతటినీ కూడా చేసిన మానవీయ ముఖ్యమంత్రి గారికి ప్రజాప్రతినిధులుగా మేము ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా శుభాశీస్సులు నూతన సంస్థ శుభాకాంక్షలు అందజేస్తూ మరి భగవంతుడి చల్లని దీవెనలతో ఆయనే కలకాలం మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మేము అందరం మీ ద్వారా కోరుకుంటున్నాము. జై హింద్, జై జగన్.